వెల్కమ్ టు న్యూస్ ఇండియా టీవీ. గోదావరి కనిలోని స్థానిక ఎల్కలపల్లి గేట్ హైస్కూల్ విద్యార్థులకి ఎన్ఆర్ఐ బల్మూరి సుమన్ రావు మరియు హర్ష ఫౌండేషన్ సహకారంతో దాదాపుగా 200 మంది స్కూల్ పిల్లలకు బ్యాగ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విఆర్ఎస్ నాయకులు కందుల సంధ్యారాణి హాజరై మాట్లాడుతూ సమాజానికి తమ వంతు సేవ చేయాలన్న ఆలోచన ఎన్ఆర్ఐ బల్మూరి సుమన్కి రావడం అభినందనీయమని తెలిపారు. బల్మూరి సుమన్ రావు చేస్తున్న సేవకి తోడుగా హర్ష ఫౌండేషన్ సభ్యులు బూడిద హర్ష సైతం అండగా నిలుస్తుండటం శుభ పరిణామం అని తెలిపారు. ఈ సందర్భంగా వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జితేందర్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఏకాంబరం, ఉపాధ్యాయులు నిర్మల, విజయలక్ష్మి, భవానీ, శోభారాణి, రామకిషన్, జలీల్, రాయమల్లు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికి పేరు పేరున ధన్యవాదాలు. హర్ష అడిగినప్పుడు అదే స్కూల్ బ్యాగ్ అంటే ఓకే చేద్దామని ఇన్స్టెంట్ గా అనుకోవడం జరిగింది. ఎందుకంటే పిల్లలకి బ్యాగ్ చాలా ముఖ్యం, బుక్స్ బ్యాగ్ లేదని బుక్ తీసుకురాకుండా చదువులో వెనుకబడతారు కాబట్టి ఇమీడియట్ గా చేయడం జరిగింది. ఇంకా ముందు ముందు కూడా మన సందేహకి చెప్పినట్టుగా ఈ స్కూల్ కి సంబంధించిన ఏదన్నా కానీ చేద్దాం. ఈ ఇలా ఎన్నో సేవలు చేయడానికి నా కుటుంబానికి నాకు దేవుడు ఇలాంటి పెద్దలు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ దీనికి శ్రీకారం చుట్టి దాదాపు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులందరికీ కూడా బ్యాగ్స్ ని అందజేస్తా ఉన్నది. మంచి క్వాలిటీ బ్యాగ్స్, మీకు ఉపయోగపడేటువంటి బ్యాగ్స్ ని మరి అందజేస్తామని చెప్పి చెప్పంగానే ఎంతో దయా హృదయంతో నిజంగానే ఇంతకు ముందు హెచ్ఎం గారు చెప్పినట్టుగా మన మాతృభూమిపై ప్రేమతోటి, ముఖ్యంగా ఈ ప్రాంతంపై మక్కువతోటి పెద్దలు గౌరవనీయులు యుకే భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు, తర్వాత ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితిని వారి పేరుగా మార్చుకొని బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితిగా మనందరికీ కూడా తెలుసు, చాలా శక్తి కలిగినటువంటి భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున దేశమంతా కూడా వ్యాప్తి చెందుతా ఉన్నది. అదే రకంగా ఈ ప్రాంతంలో భారత రాష్ట్ర సమితి ఎట్లయితే మనం బీఆర్ఎస్ అనుకుంటా ఉన్నామో అట్లనే బల్మూరి రావు సుమన్ అని చెప్పి తన పేరునే భారత రాష్ట్ర సమితి పేరుగా బీఆర్ఎస్ గా పెట్టుకొని మరి అంత ప్రేమతోటి ఆప్యాయతతోటి ఈ ప్రాంతంపై మక్కువతోటి ఆర్షా ఫౌండేషన్ కి పూర్తిగా సహాయ సహకారాలు అందజేసి వాళ్ళ మీ అందరికీ కూడా నేరుగా నేనే వచ్చి బ్యాగ్స్ ని పిల్లలందరికీ కూడా అందజేస్తా, వారి ముఖాల్లో ఉండేటువంటి సంతోషమే నాకు కావాలనేటువంటి ఒక పెద్ద మనసుతోటి ఈరోజు బల్మూరి సుమన్ రావు గారు ఇక్కడికి రావడం జరిగింది. వారికి మా పాఠశాల తరఫున, ఈ ప్రాంతం తరఫున హృదయపూర్వకంగా మేము సాదర స్వాగతం తెలియజేస్తా ఉన్నాము. దాదాపు చాలా వెనుకబాటుకు గురైనటువంటి స్కూలు భవిష్యత్తు లోపల వారి సహకారం ఎప్పుడు కూడా ఈ స్కూల్ పై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.